महामंत्रे यही पड़ते आड़ा महामंत्री ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తిన్నా అనుకో ఇట్టాగే కడుపు పట్టేసింది ఆ రాజుగారు ఆ దాని కోసం కాదు రాజుగారు మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే ఒక్కసారి కడుపు దేవిసింది మహామంత్రి ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా ఎందుకో తెలుసా ఎందుకో మొడలు తగ్గించుకోవడం కదా మహామంత్రి గ్లామర్ గ్లామర్ డోస్ పెంచుకోవడం ఇప్పటికిప్పుడు గ్లామర్ డోస్ పెంచుకునే ఇది ఎందుకు వచ్చిందో తమరికి రాక్షసుడు సినిమా తీసిన డైరెక్టర్ రాక్షసుడు 2 తీస్తున్నాడంట దాంట్లో హీరో పాస్ ఎదుగుతున్నాడు నన్ను మించి హీరో ఎవరు ఉంటారు అందుకనే కొద్ది గ్లామర్ కాపాడుతున్నామని అయ్యగారు అయ్యగారు మిమ్మల్ని మించి హీరో ఎవరైనా ఉంటారా అని అంటున్నారు కదా అంతేగ మరి విజయ్ సేతుపతి గారు ఏమైనా డఫానా లేకపోతే విజయ్ తలపతి ఏమైనా డఫానా లేకపోతే కమలాసన్ గారు డఫానా ఇప్పుడు వాళ్ళతో పోల్చు మాకు నిన్నాళ్ళతో పోల్తే తప్పు నన్ను ఫ్యాన్స్ ఇరక్కుమ్ముతారు నీకు అర్థం కావట్లా ఏదో నీ అభిమానం ఇంతకేం సంగతి చెప్పు కుళ్ళు సినిమా హీరో అవుతున్నాను కుళ్ళు ఆ కుళ్ళుకొని చావండి మీరందరూ రాక్షసుడు 2 లో నన్నే హీరోగా అనుకుంటున్నాడు రమేష్ వర్మ ఏంటి ఆ అది సంగతి రాజుగారు ఆ తాలూకు సినిమా హీరో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు రాజుగారు కానీ ఇప్పుడు బయట పెట్టే ఉద్దేశాలు లేవు అందుకని షూట్ బిగిన్స్ అని చెప్పి వేశారు అంతే నీకు కూడా తెలిసిపోయిందా నేనే హీరో అని ఆల్రెడీ ప్రపంచంతో తెలిసిపోయింది అనమాట అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తే సెల్ఫీలు అబ్బో అబ్బో ఎక్కడ పడితే అక్కడ రాజుగారు పెట్టేది అట్లా టఫా 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 హీరోని కాదు స్టార్ హీరోని ప్లాన్ చేశారు అదేనబ్బా నేను చెప్పేది నన్ను మించి స్టార్ రాజుగారు నిన్ను ఇప్పుడు ఆ క్రిస్టోఫర్ ని పిలిచి ముక్కలు ముక్కలు కోసి పళ్ళు గట్టి ఎరగొట్టేసి గుడ్లు పీకేసి జుట్టు పీకేసి మొత్తం కోయిపిచ్చేస్తాను చెప్తాను క్లైమాక్స్ లో నేను చంపుతా క్రిస్టోఫర్ ని కాయ కోసి కోసి వెళ్ళి మహామంత్రి నువ్వు కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చెప్పు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు రాజుగారు ఆ తాలూకు సినిమా హీరో నన్ను ఫిక్స్ చేసుకోనరు కానీ అది బయట పెట్టరు ఇప్పుడే పెడితే ఏం కిక్కుంటుంది మరి నీ నోటీస్ లో ఉన్న హీరోలు ఎవరో చెప్పు విజయ సేతుపతి గారు శివకార్తికేయన్ గారు ఏంటి విజయ సేతుపతి శివకార్తికేయన్ రాజుగారు మల్టీ టాలెంటెడ్ వాళ్ళిద్దరు కరెక్టే గానీ ఇప్పుడు పిజ్జా సినిమా చూసారా చూసా అతని పర్ఫార్మెన్స్ చూసారా అసలు పిజ్జా గురించి ఏముందిలే మొన్న మధ్య వచ్చినటువంటి మాస్టర్ సినిమాలో కూడా నేను అనట్లేదు రాజుగారు విలనిజం గురించి కాదు హర్రర్ సినిమాల్లో ఇప్పుడు అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే అతను భయపడే విధానం కానీ లేకపోతే ఆ సైకోయిజం కానీ మోసం చేయాలని సైకోయిజం ఉంటుందా దాంట్లో మోసం చేయాలని చెప్పేసి అలాంటి క్యారెక్టర్ కరెక్ట్గా ఇప్పుడు ఈ స్టార్డమ్లో ఉన్నప్పుడు దీంట్లో చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటే నాలో సైకోయిజం పలకదా మహామంత్రి కాదు క్యారీ బ్యాగులు తిరుగుతాయి సర్లే ఇంకేం చేస్తాం మరి ఆల్రెడీ అది కూడా దొబ్బిందా నెక్స్ట్ ఆడిషన్స్కి వెళ్ళి ట్రై చేస్తాను నేను రాజుగారు ఏంటి చెప్పండి వెళ్ళిపోతానా పాప మట్ట అయినట్టున్నాడు ఏ చేస్తాం ఏంటి అవ్వదులే యాక్చువల్గా ఈ తమిళ్లో తిద్దం అనుకున్నారేమో కానీ దానికంటే ముందు మన తెలుగులో తీసేస్తారు తర్వాత మన సినిమా కాల్ రిమేక్ చేస్తారు సినిమా హిట్ అయిందనుకో అబ్బా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.